బేసిక్గా ఒక పురుషుడు నాకనే ఇప్పుడు కేక్ కేక్ కటింగ్ అదే నేను నమ్మని చాలా చేసేది. ఫస్ట్ టైం ఒక మొబైల్ ఫ్లైన్ తీసి ఇచ్చింది, ఫస్ట్ టైం లోకేష్ కి ఒక అలా బొమ్మ నేను ఏం చేయబోతున్నా అంటే 23 సార్లు పడవాలి. 23 సిగ్నిఫికెన్స్ ఏంటో మీకు తెలుసు కాబట్టి అది చెప్పను. ఇంకా మీరు ఒకసారి లెక్క పడతాం అండి. ఇక్కడ మెయిన్ గా 2 పాయింట్స్. ఆ రోజున జగన్ గారు జైల్లో నుంచి బయటకు వచ్చినట్టు నేను దాసరి కిరణ్ కుమార్ లోకేష్ అనబడే ఒక జైల్లో నుంచి బయటకు వచ్చాం. విడుదలయ్యి గ్రాండ్ సక్సెస్, ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుంది అన్ని చోట్ల మీరు ఉంటారు. సో ఐ థింక్ ఆన్ దట్ అకేషన్ వి కాల్ ఫర్ దిస్ సక్సెస్ మీట్. సో ఏదో పాయింట్ చేయండి ఏదన్నా అడిగితే దాని మీద. ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ఇన్ని వారియర్స్ లాగా వచ్చారు కదా, ఎట్లా ఎట్లా ఫేస్ చేసి వచ్చారు అనేది మీ మాటలు కానీ దాసరి కిరణ్ గారి మాటలు కానీ? సి మా దగ్గర వ్యూహాలు అన్నీ లేవు, ఎందుకంటే మేము డైరెక్ట్ గా మాకున్న కాన్స్టిట్యూషనల్ రైట్ ని మేము సినిమా తీసాం. దాన్ని వాళ్ళు ఎదుర్కోవడానికి వేరే వేరే వ్యూహాలు వేసారు. మేము మాత్రం క్లియర్ కట్ గా ఒక లీగల్ ప్రాసెస్ లో ఆన్ ద రైట్ లో వెళ్ళాం. అప్పుడు నాకు కిరణ్ గారికి కానీ మా ఎవ్వరికి కానీ వ్యూహం అనేది లేదు. వ్యూహం అనేది ఉట్టి వాళ్ళే చేశారు. వాళ్ళు తీసుకున్న వ్యూహంలో అంటే వాళ్ళ గోతిలో వాళ్ళే పడ్డారు. ఎందుకంటే ఇది ఈ టైంకి రావటం అనేది మాకు చాలా అడ్వాంటేజ్ అందని నాది కిరణ్ ఫీలింగ్. బికాజ్ అది దీనికి మాత్రం కంప్లీట్ క్రెడిట్ నేను అంతకుముందే చెప్పినట్టు ద గ్రేట్ లోకేష్ గారికి ఇస్తున్నా. లోకేష్ జైలు అంటే అదే కదా ఇప్పుడు. అంటే ఇప్పుడు సినిమా మేము బయటికి రావడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు లోపల అడ్డుకుని ఒక 53 రోజులు దాన్ని ఆపారు. సరిగ్గా అన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. సో దానికి రివెంజ్గా ఈయన మా సినిమాను జైల్లో పాడేశాడు 53 రోజులు. సో ఫైనల్గా ఆయన విడుదలైనట్టే మేము కూడా విడుదలై ఈరోజు సినిమా విడుదలైంది. అది ఎస్ అనే చాలా అంటే ఇప్పుడు ఒకటి ఒక పొలిటికల్ ఆస్పెక్ట్లో ఎక్కడో అక్కడ కొంచెం తెలిసింది కాదే కదా అని మీడియా అంతా తెలుసు ఎప్పటి నుంచో దాన్ని ప్రసారిస్తుంది. ఇందులో కొత్తగా ఏముంటుంది అని అనుకునే వాళ్ళకి ఇవాళ సినిమా చూసిన తర్వాత అండర్స్టూడ్ ఇట్ ఈస్ అబౌట్ బిహైండ్ ద సీన్స్, నాట్ అబౌట్ ఆల్రెడీ మీకు ఓపెన్గా మీరు చూసింది ఏది నేను సినిమాలో టచ్ చేయలేదు. నాకు ఎక్కడో ఒక చిన్న ఒక డౌట్ ఉండేది ఇది అర్థమవుతుందా ఇలాగా చేస్తే అది అని. బట్ ఫ్రమ్ ద రెస్పాన్స్ ఐ కుడ్ సీ దట్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ ద ఆడియన్స్. సో ఇప్పుడు ఎలక్షన్లు అనేది ఈ సినిమాలో మీరు వాళ్ళ పబ్లిక్ రివ్యూస్లో చూసినా ఏది చూసినా సరే చాలా క్లియర్ కట్గా దే ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద ఫిలిం. చాలా మట్టుకు 90% ఆఫ్ ద పీపుల్ నిజాలు ఉన్నదన్నట్టు చూపించారు. నాకు తెలియని అన్నీ చెప్పారు అంటే దే టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అదే నా ఉద్దేశం కూడా నేను అంటే మీరు ఎప్పుడు చెప్పేది నిజం అనేది నమ్మబుల్గా ఎప్పుడు ఉంటుంది చూసినప్పుడు ఆ రేషనాలిటీ మీకు తెలిసిన దానికి కనెక్ట్ అయిందా లేదా అనేది చూస్తారు. అది 100% అయ్యిందని చాలా క్లియర్ కట్ గా మాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి మేము చూసిన రెస్పాన్స్ బట్టి తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడే చెప్పాను కదా ఇప్పుడు ఇదేమి నాకు కొత్తగా తెలియదు. నాకు కొత్తగా తెలిసి మీరు చూపిస్తే మేము చూపిస్తే మీరు నమ్మాలని లేదు. ఆడియన్స్ నమ్మబుల్గా ఉన్నప్పుడే కదా అది సక్సెస్ అయినట్టు. నేను నేను చెప్పేది లేకపోతే ఎవరో చెప్పింది కాదు కదా. అంటే ఇప్పుడు నా ఉద్దేశంలో ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు గబ్బర్ సింగ్ షోలో హీరో అమితాబ్ బచ్చన్ అవ్వచ్చు, ధర్మేంద్ర అవ్వచ్చు, కానీ ఎక్కువగా అట్రాక్షన్ వచ్చింది ఆ సినిమాకి గబ్బర్ సింగ్ అలా. సో ఇప్పుడు ఒక కంపారిజన్ లో జగన్ గారు ఏంటి సిబిఎం గారు ఏంటి ఒక వ్యక్తులుగా వాళ్ళ క్యారెక్టర్స్ అనేది చూపించడానికి సినిమా తీసింది. సో అది వాళ్ళు వాళ్ళకున్న పబ్లిక్ డొమైన్ నాలెడ్జ్ వాళ్ళకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఇది 100% ఇదే కరెక్ట్ వీళ్ళ క్యారెక్టర్స్ అని అంటున్నారు. అది
నేను చాలాసార్లు ఇది కూడా చెప్పాను. సి ఇప్పుడు నాకు జగన్ గారి మీద మంచి చాలా మంచి ఇంప్రెషన్ ఉంది, ఎందుకంటే నేను ఓదార్పు యాత్ర టైం నుంచి నేను ఆయన స్టడీ చేస్తూ వచ్చాను. ఫస్ట్లో జగన్ అభిమాని అని కాదు, యాజ్ నాకు ఫిలిం మేకర్గా నాకు ఒక పర్టికులర్ పర్సన్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. బాల ఠాకరే మీద సర్కార్ తీశాను అంటే బాల ఠాకరే అభిమాని కాదు, ఆ మనిషి కథ చెప్పదగ్గ సబ్జెక్టు, ఒక డిజర్వింగ్ సబ్జెక్ట్ సినిమా తీయటానికి అనే ఇంప్రెషన్ కలిగి తీయటం జరిగింది. దీంట్లో చాలా మంది అడుగుతున్నారు, వన్ సైడ్ లాగా ఉంది, సెకండ్ హాఫ్ లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక కామెడీ పీస్ లా చూపించారు, వన్ సైడ్ లా ఉంది అంటే రాజీవ్ గారు ఎప్పుడు చూపించినా సరే టూ సైడ్స్ క్లారిటీ నిజం అనేది చెప్తారు అని చెప్పేసి. ఇప్పుడు వన్ సైడ్ టూ సైడ్ అని క్వశ్చన్ కాదు, వాళ్ళు జీవితంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూస్ గా వ్యూహాల పని ఎన్టీ రామారావు గారిని బ్యాక్ స్టాప్ చేసి అందరికీ తెలుసు. అందులో వన్ సైడ్ టూ సైడ్ ఏముంది? పవన్ కళ్యాణ్ ఏమాత్రం ఒక తలా తాకాలకుండా మాటి మాటికి మారుస్తూ ఉంటాం అనేది మీరు ఎప్పటి నుంచో చూస్తున్నారు, నేను కొత్తగా చేసింది ఏం లేదు. మీరు ఇందులో ఏమీ కూడా జరగదని నేను చూపించలేదు. అంటే అది కాదు, వాళ్ళ ఫ్యామిలీ అభిమానం లాగా ఒప్పుకోలేదు, అందుకనే కదా ఆయన కంట్రోల్ చేసింది. వాళ్ళ ఫ్యామిలీ తప్పు చేస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ ఎందుకు తప్పు చేయాలి? అంటే ఇంత ప్రసాద వేదన పడి ఇన్ని కష్టాలు ఎప్పుడు పడలేదు కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రాగా సెలబ్రేట్ చేద్దాం. అతి త్వరలో చాలా పెద్ద పార్టీ కూడా వెళ్ళిపోతున్నాం. లోకేష్ ఇస్ ఆల్వేస్ వెల్కమ్, ఎనీ టైమ్ రెడ్ కార్పెట్ వేసి ఉంచుతాం ఇక్కడ రాజీవీ భవన్ లో. చెప్పదాం చెప్పాలంటే వ్యూహం అనేది శపథం సినిమాకి ట్రైలర్ యాక్చువల్ గా అస్సలు కంటెంట్ అంతా శపథం ఉంటుంది. ఇప్పుడు ఉండదు, ఎందుకంటే ఆ ప్రాసెస్ అంతా కూడా ఏదైతే అబ్జెక్షన్స్ రేజ్ చేశారో అదంతా సిమిలర్ గా ఉంటది. సో ఆల్రెడీ మనం చేసాం కాబట్టి ఆటోమేటిక్ గా దానికి ఉండదు. జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్, పవన్ కళ్యాణ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం, ఆయన బ్రదర్ ఇస్ ఎ మెగాస్టార్, ఆబ్వియస్లీ ప్రజారాజ్యం పార్టీ పెట్టర్, సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఇన్ ది పొలిటికల్ జోన్. వాళ్ళు మాట్లాడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది, అది బయట నథింగ్, కామెడీలో ఎవరిని చూపించరా. ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్ కి మూడు నాలుగు నెలల ముందు ఒక రెండు ఫొటోస్ పెట్టాను, పవన్ కళ్యాణ్ నాలు మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు. అది దాని తర్వాత దాన్ని ఎగ్జాక్ట్ అదే చేసాం సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు. సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నా కొన్ని ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. సి అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే, ఇప్పుడు నాకు కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్ గా మూవ్ అయ్యాడు కొంతమంది తెలుసు, కొంత పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది, కొంతేమో చదివి ఈ రీజన్కి అయ్యి ఉంటుంది, అంటే 100% ఇదే జరుగు ఉంటుంది అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారు డైలాగ్ ఉంది, క్షౌరం అయితే కానీ ఎవరైనా తెలియదు, ఇప్పుడు ఆయన అదే లైన్ అన్నారా లేదా అనేది పాయింట్ కదా. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అది ఆయన చేసిన విధానం పవన్ కళ్యాణ్కి నచ్చలేదు అందరికీ తెలుసు, అందుకనే కదా జనసేన పార్టీ లేకపోతే ఎందుకు పెడతాడు, ప్రజారాజ్యం నిర్వహించగలుగుతారు కదా, నా నిర్ణయాలతో చేస్తాను కాబట్టి తన సొంత పార్టీ పెట్టుకోండి. అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకరికి, అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయ్యడానికి ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా. నేను మనిషిగా నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం, అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు 100%, ఆయన అదే లైన్ అనకపోవచ్చు కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. రాజీవ్ గారికి ఇంత ఎన్నేళ్ల కెరియర్, యుఎస్ నుంచి ఒక మంచి రిపోర్ట్ రావడం అనేది నాకు తెలిసి చాలా రేర్ గా జరిగింది, ఈ సినిమాకి జరిగింది, ఇది దేని మ్యాజిక్ అండి? ఇది ఇప్పుడు ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతన్ని లభిస్తాడు, సినిమా అనేది దా సబ్జెక్ట్ కంటెంట్ బట్టి, ఇదంతా దాని క్రెడిట్ అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా, అలాగే సిబిఎం కూడా అండ్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో నా సినిమాకి తీర్చేది అందుకే నేను
లోకేష్ తీసాం కదా, లోకేష్ సినిమా కదా, లోకేష్ ఎక్కువ అంటే లోకేష్ ని మమ్మల్ని అంత సీరియస్ గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా, న్యాయం కదా అది. ముగ్గురు బయోపిక్ నా ప్రకారం అంటే మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే సో పవన్ కళ్యాణ్ గారు సినిమా తీస్తే అందులోనే జగన్ ఉంటారు, అందులో కూడా సీబీఎన్ ఉంటారు కదా, అలాంటి కూడా సేమ్ సినిమా వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు సక్సెస్ మీటికి వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు లేకపోతే లేదని వదిలేసే ఒక ఆర్జీవి, మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి, ఇదంతా కూడా సినిమాలో కంపల్సరీ భాగమైనది విషయాన్ని నేను గ్రహించారా, అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఇన్ని ఇన్ని మీటింగ్లు అయ్యి ఇన్నిసార్లు పోస్ట్పోన్ అయ్యి దానికి ఒక ఒక ప్రాపర్ ఫినిషింగ్ రావాలని పెట్టాను అమ్మాయి, ఇప్పటికే అయిపోయింది చెప్పాలి పాయింట్. చంద్రబాబు గారు యాత్ర కావచ్చు, ఇప్పుడు వ్యూహం శబ్దం సినిమాలో ఆ టీడీపీని టార్గెట్ చేసి చేసుకున్నారు, ఈ సినిమాల వల్ల వాళ్ళ సింపథం చేసేటువంటి అవకాశం కూడా ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఐ థింక్ దట్ ఈస్ ఇంపాసిబుల్, ఎందుకంటే ఇప్పుడు మీరు విక్టిమైజ్ చేసినప్పుడు ఒక జరగని జరిగినట్టు చూపించి, లేకపోతే అదేదో సినిమాలో నాకు పేరు మర్చిపోయింది ఏదో ఫైల్స్లో ఆయన గడ్డలతో చంపేశారు అలాంటి అన్బిలీవబుల్ థింగ్స్ పెట్టారు. అందుకే నేను ఇందాక ఏమన్నాను, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి, నమ్మబుల్గా ఉన్నప్పుడు అదే నిజం అవుతుంది. అప్పుడు ఎంతమంది ఉన్నారు, అంతమంది తెలుసు, మీడియా అవ్వచ్చు, వాళ్ళకి సంబంధించిన మీడియా అవ్వచ్చు, పార్టీ వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా ఎలిమెంట్స్ అనేవి తెలుస్తాయి. అప్పుడు ఇది చూసిన వాళ్ళు మెజారిటీ పీపుల్ ఇది నిజమని నమ్ముతున్నారా లేదా అనేది పాయింట్. అప్పుడు సింపతి రావటం ఆస్కారం లేదు, అరే మన మనకి అరే వీళ్ళ గురించి మనకు తెలియదా, ఎలాంటి వాళ్ళా అని ఒక ఎడ్యుకేషన్ రావడానికి ఛాన్స్ ఉంది. నేను అదే అంటున్నా, అది మీ ఇష్టం, నేను చెప్పి ప్రతి ఒక్కళ్ళు మనం మన నమ్మిని చెప్తాం, ఎవరికి నమ్మబుల్గా ఉండాలి అనేది అది చూసిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు కావాలంటే మీరు వేరే నిజం నమ్మాలనుకోండి, మీరు కూడా తిన్న ఒక సినిమా ఎవరో తిన్నారు. ఇప్పటి వరకు వన్ వీక్ నుంచి నాకు తెలిసి మీరు నిద్రపోకుండా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నిద్రపోనివ్వకుండా ఫైట్ చేశారని తెలిసింది సినిమా కోసం, చివరి సెకండ్ దాకా ఫైనల్ గా ఇది అయినట్టేనా కథ రిలీజ్ అయింది కదా, పెద్ద హిట్ కొట్టాం కదా, సమాధానం అదే. ఫస్ట్ టైం ఈ ఆర్జీవి గారి సినిమాస్ లో, ఐ మీన్ ఫస్ట్ టైం అంటే ఈ పొలిటికల్ డ్రామాస్ వీటి బయోపిక్ తీసినప్పుడు అన్ని హౌస్ఫుల్స్ కనబడుతున్నాయి బోర్డు ఆంధ్రాలో కానీ ఇక్కడ కానీ, దాని మీద మీరు యాక్చువల్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ గా నారా లోకేష్ గారు ఇనిషియేట్ తీసుకుని గత 6 నెలలుగా రాజకీయాలని పక్కన పెట్టి ఈ సినిమాని శత విధాలా తను ఎలా అయినా సరే దీన్ని ఆపాలనే దృఢ సంకల్పంతో తను శక్తి వంచన లేకుండా కృషి చేశాడు, దాంట్లో ఘోరంగా విఫలమయ్యాడని దానికి ఈ సినిమా ఈరోజు చట్టం ధర్మం అన్నీ ఉన్నాయి కాబట్టి, భగవంతుడు ఉన్నాడు కాబట్టి, ధర్మం గెలిచింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయ్యి ప్రజలందరూ కూడా రాము గారు చెప్పినట్టు, ఇంత ఆర్జీవి గారు చెప్పినట్టు నిజానికి దగ్గరగా సినిమాలో ఉంది కాబట్టి ఈరోజు హౌస్ఫుల్ బోర్డ్స్ కనబడుతున్నాయి. 400 థియేటర్ల పైగా ఈరోజు వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్ని షోస్ ఈరోజు ఫుల్ సైన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, ఇది నిజాన్ని నిజంగా తీబట్టే జరిగింది అనేది నేను నమ్ముతున్నా చెప్పండి. ఇంకొక థాట్ ఇప్పుడు చెప్తానికి, ఇప్పుడు బేసిక్ గా నాకు తెలిసి ఇవాళ రాత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ రూమ్ లో తెలిసి తలుపు లేచి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూస్తారో అని నా ఫీలింగ్. అప్పుడు వ్యూహం శపథం తర్వాత శాసనం అని కూడా తేపుతాడు రాబోతాను, దాంట్లో ఈ సినిమా దీనికి ఇందాక చెప్పింది ఆన్సర్ అది. అది నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న బిలీవబిలిటీ బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరి మీద ఎవరెవరికి వేరే వేరే ఇంప్రెషన్స్ ఉంటాయి, వాళ్ళకి తెలిసిన డేటా బట్టి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, ఎవరి దగ్గర విన్న దాన్ని బట్టి, దీంట్లో మీరు కంపేర్ చేసినప్పుడు 100% ముగ్గురు మీద ఎంత కొంత ఒపీనియన్ అనేది మారుతుంది. అలాగే శివ ఈ సినిమాని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ
వైఎస్ఆర్ అభిమానులకి, వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి, తెలుగుదేశం పార్టీ అభిమానులకి, జనసేన అభిమానులకి, సినీ ప్రేక్షకులకి, సినీ అభిమానులందరూ కూడా రెండు చోతులు జోడించి అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మంచి సినిమా నిజానికి దగ్గరగా యథార్థ సంఘటనల్ని యథార్థంగా చూపించి తెరకెక్కించి ప్రతి ఒక్కళ్ళు కూడా థియేటర్ నుంచి వచ్చినప్పుడు హైదరాబాద్లో రివ్యూస్ అన్ని చూస్తుంటే మీరు ఈరోజు ఒక 500 మంది రివ్యూ చేస్తే ఒక్కళ్ళు కూడా సినిమా కరెక్ట్గా నిజం తీశారండి, నిజమే తీశారండి అని సినిమా చాలా ఎక్స్ట్రానరీ రిపోర్ట్ చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా రాము గారి టీం కానీ, వ్యూహం టీం కానీ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమాని చూసి మరింత ఇంకా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటాను. జనసేన అభిమానులకి, టీడీపీ అభిమానులకి ఎందుకు చెప్పారు? వాళ్ళకి బాగా నచ్చింది సినిమా. అలాగే వాళ్ళకి కూడా మనకి బదులు వస్తాయి. అంటే ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పండి. ఒక ఇష్యూ ఎగ్జాంపుల్ చెప్పండి. కాదు ఎగ్జాంపుల్ చెప్పమంటున్నా. ఇంకొక విషయం ఏదైనా చెప్పండి. ఇది ఒక ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయంటే చెప్పాలి. మరి ఇప్పుడు రఘురామరాజు గారు నాకు చాలా ఇష్టం. నాకు పర్సనల్ గా నా ఫ్రెండ్ ఆయన. కరెక్ట్, మేము కూడా ఇద్దరు మాట్లాడుతూ ఉంటాం. మరి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆయన మరి అంటే థియేటర్కి వెళ్ళి చూసారా? అంటే సెకండ్ షో ఫుల్ అయితే మిస్సింగ్ చేస్తున్నారా ఆయన? రెండో షో, రెండో షో ఫుల్ అయితే అప్పుడు ఇంకా మరి ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా? రఘురామ కృష్ణరాజు గారు అంటే రాముడు అంత వారు మరి చూడాలి. ఎవరికి? నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు చెప్పడానికి దీనికి అన్ని సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి. ఏదో ఒక డిఫమేషన్ చేస్తున్నారు, లేని చూపెడుతున్నారు, ఇలాంటి ఏదైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి అది మళ్ళీ దీనికి రిపీట్ అవ్వదు. ఎందుకంటే ఇది సేమ్ స్టోరీ యాక్చువల్లీ. వివరికి చెప్పడానికి 2 పార్ట్స్ రిలీజ్ చేస్తుంది కానీ కథావస్తు అనేది సేమ్ ఉంది. అదే డిఫరెన్స్ లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా మైకిల్ ముందుకు వచ్చేసి చాలా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి ఏమన్నా సెక్యూరిటీ పెరిగింది అంటారా మీకు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుపులు తప్పిస్తే ఏం చేయలేదు, ఏం చేయలేదు. వాళ్ళు యూట్యూబ్ కెమెరా పెడితే అరుస్తారు అంతే. అది అప్పుడు అలా మాట్లాడే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఐడియా ఉంటుంది దేని గురించి అయినా పాలిటిక్స్ అంటే. వాళ్ళకున్న సినీ అభిమానం, స్టార్ అభిమానంతో వాళ్ళు ఉక్రుషంతో అరుస్తున్నారు. అక్కడ అక్కడ లాజిక్ మామూలు కాదు. ఇది పర్టికులర్ది తప్పు అని చెప్పాలి. ఎందుకు తప్పు అంటే అని చెప్పాలి. అది లేకుండా దేనికి నాకు తెలిసి నాకు యూట్యూబ్ చూసినాడు గుంతుపోయి ఉంటుంది దానికి నాకు తెలిసి. అక్కడ రాత్రిపూట వాళ్ళు మదర్ ఎవరు కాపడం పెట్టాలి త్రోట్కి. దీనికి ఇప్పుడు రామగారు చెప్పినట్టు అంత సాఫ్ట్ గానే దొరికిపోతాను. ఎందుకంటే ఒక సినిమా దీనికి పడిన స్ట్రగుల్ ఒక టేకాఫ్ అయ్యాం కాబట్టి ఆ కరెక్షన్స్ అన్ని ముందుగానే జాగ్రత్తగానే ఉంచుకుని సెన్సార్కి అప్లై చేస్తాం కాబట్టి అన్ని ఆన్ టైంలోనే అనుకున్న విధంగా దొరుకుతాయని చెప్పి ఫాస్ట్ ఓపెన్. ఫస్ట్ డెలివరీ కష్టంగానే సెకండ్ డెలివరీ కష్టం. సినిమా కష్టపడ్డాను అని చెప్పి ఇప్పుడు మేము ప్రాసెస్ లో వెళ్తున్నాం. ఆ ప్రాసెస్ బట్టి సపోజ్ 10 రోజులు అయితే కోర్టు డేటం ఉంది, ఆ 10 రోజులు వేరే పని చేసుకుంటాం కదా, దీని మీద కూర్చోం కదా. సో నేను కష్టపడటం అనేది నా లైఫ్ లో ఎప్పుడు పడలేదు. చూడండి చూడండి, వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళ నేతల దగ్గర నుంచి మీరు ఎవరైనా టచ్ లో ఉంటారు కదా సార్, వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఈ పడి చూసే ఉంటారు అనుకుంటున్నారు. ఆయన సెల్ ఫోన్ లో బాత్రూమ్ లోపల ఎక్కడ చూసి ఉండొచ్చు అందరూ కూడా అనుకుంటాం. ఇది కానీ ఇంటర్నల్ గా ఇప్పుడు మన అచ్చెన్ నాయుడు వీళ్ళందరూ కలిసి కూర్చుని ఎంత పెద్ద పొరపాటు చేసాం. ఆ డిసెంబర్ లో వచ్చి ఉంటే సినిమా, ఆ
మర్చిపోయారు ఇప్పుడు. అంటే ఏది కూడా ఎవరికి ఇప్పుడున్న అటెన్షన్ స్పాన్ లో 10 రోజులు కన్నా గుర్తుంది, అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు దాన్ని లాగి 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 సరిగ్గా ఇప్పుడు ఇచ్చారు. అది అదే లోకేష్ వ్యూహం, అది చాలా కాలం తర్వాత నా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్. చాలా కాలం తర్వాత ఆర్జీవి గారి సినిమాలకి పాజిటివ్ రివ్యూస్ కానీ చాలా కరెక్టింగ్ గా పర్ఫెక్ట్ గా ఉండింది ఆయన టేక్ ఆఫ్ కానీ, చెప్పాలనుకున్న విషయాన్ని చాలా కరెక్ట్ గా చెప్పారని కానీ వస్తుంది. దీని మీద చెప్పడం అది రాము గారి కోఆపరేషను కోఆర్డినేషను ఇవన్నీ కలిసి మన ఓపికతో ఉండి చట్ట ప్రకారం వెళ్ళాం కాబట్టి దాని ప్రకారం కొంచెం టైం తీసుకుంటుంది. అంటే నిజం ఒకే ఎప్పుడు గెలవాలంటే టైం పడుతుంది, ఆ టైం పట్టింది చివరి నిజం గెలిచింది అల్టిమేట్గా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.